అంత పెద్దన వస్తారంటావా మాట తప్పే మనిషి కాదే నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే నో 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 ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లమూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండయలేదనా రిసోర్స్ మా పార్ట్నర్ సిత్ర మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి ఏమిట్రా ఇది ఏం లేదయ్యా మన నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్టాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పని చేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది ఒక్కేసినా వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలివితేటలకు లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏడి చేస్తారేటి లారీ ఎనక లారీకి నువ్వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయికుడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ రై ఏముందరా ఇందులో కోడిగుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే 4 గుట్లు తీసుకోండి అంతేగాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏంటే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగావరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగా తాగరా ఏరా పీకల్ దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా మాలచ్చిన చూడండి మొహం ఎలిగిపోతుంది సార్ ఈ డబ్బంతా నీకే ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు 1980లో అందంగా కవర్ లో పెట్టి అందించారు నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నేతాజీ అంటే మీరేనండి అవును
అయితే ఏంటి బే అయ్ బాబాయ్ ఏంటంటారు ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు మీరు వచ్చే ఇన్ని పెట్టమన్నారండి బాబు సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65 మటన్ 56 మడిసి 96 తెచ్చేస్తానండి మనిషి 96 ఆ ఏం బే పేడ కోలంగా ఉందా రేయ్ విని జీపెక్కించండి ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చట పడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఏరా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా ఏమిటి సార్ ఈ అన్యాయం మీ చేతి సంకెళ్ళు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ దారుణం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంకెళ్ళు మీ ఎస్పీ గారికి ఇస్తారు